ఈ కరోనా వైరస్ లాక్డౌన్ మహమ్మారి వల్ల లాక్డౌన్ ప్రకటించడంతో 90వ వార్డు టీడీపీ నాయకులు బొమ్మి రావణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, లాక్డౌన్ సమయంలో మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారు? నమస్కారం అండి, నేను 90వ వార్డు టీడీపీ అభ్యర్థిని. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన లాక్డౌన్ పెట్టి కఠినతరంగా ఉండాలి, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి మనకు ప్రధానమంత్రి మోడీ పిలుపునివ్వగానే మార్చి 20వ తేదీ పిలుపునిచ్చారు. 22 జనతా కర్ఫ్యూ చేయడం జరిగింది. తర్వాత వెంటనే ఆయన కర్ఫ్యూ విధించారు. ఆ కర్ఫ్యూ విధించిన వెంబడే అందరూ దినసరి కూలీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది నేను గమనించి యాక్చువల్గా రాజకీయ సేవాభావంతో ఉన్న నేను వాళ్ళందరికీ ఏదైనా సేవ చేయదలిచి ఏం చేశానంటే, ఫస్ట్ మాస్కులు ఇస్తే బాగుంటుందని చెప్పి వార్డులో అందరికీ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగిందండి. మొదటగా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశాను. అదేవిధంగా ఈ దినసరి కూలీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ పైకి వెళ్ళలేక వాళ్ళకైతే ఏ డబ్బులు కూడా లేక తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని గమనించి వారందరికీ కాయగూరలు ప్రతి ఇంటికి సుమారు వార్డులో 6700 గడపలకి కాయగూరలు 6 కేజీలు చెప్పిన ఇవ్వడం జరిగిందండి. దీనికి అందరూ హర్షించారు. అదేవిధంగా కొంతమంది అయితే మనల్ని అనుసరించి వాళ్ళు కూడా ఆ సర్వీస్ చేశారు, అది కూడా హర్షణీయమే. తర్వాత రెండో విడతగా నేను పౌష్టికాహారం లోపం ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, కరోనా వైరస్ని మనం దరి చేరకూడదంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. దీంట్లో పౌష్టికాహారంగా నేనేం చేశానంటే గుడ్లు పాలు అదేవిధంగా వార్డులో కోళ్ళు కూడా పంచడం జరిగిందండి. ఇప్పుడు మరి ఇది ప్రతి గడప రెండో విడత చేశానండి. మూడో విడతగా శానిటైజర్స్ పరిశుభ్రత పాటించాలి కాబట్టి శానిటైజర్లు మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి విధుల్లో ఆ రోజు కఠినతరంగా నిబంధనలు అమలు చేయాలంటే పోలీస్ శాఖ వారు చాలా మరి వాళ్ళ సర్వీస్ అయితే నిజంగా చాలా అమోఘమైనది. వారికి నేను మాస్కులు శానిటైజర్లు ఇచ్చి వారందరికీ ఓఆర్ఎస్ఎల్ జ్యూసులు కూడా పంచడం జరిగిందండి. అదేవిధంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి రేషను విడుదల చేస్తే రేషను ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఎండల్లో ఉండి వాళ్ళందరూ రేషన్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్ళకి చేరవేస్తారని మేము అనుకున్నాము. మరి కారణాలు అనేకమైతే కావచ్చు. నేను గమనించినట్టయితే ఎండల్లో ఉన్న వాళ్ళందరికీ మరి బటర్ మిల్క్ కానీ అదేవిధంగా ఓఆర్ఎస్ఎల్ జ్యూసులు కానీ ఇవ్వడం జరిగింది. ఇలా నేను సర్వీసులు అంటూ ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా చేశానండి. అదేవిధంగా మరి మొన్నటైతే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా పేద మహిళలందరినీ గుర్తించి పళ్ళు చీరలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర టైగర్ మాజీ ఎంపీ మా ఘనబాబు గారి తండ్రి గారైన మాజీ ఎంపీ పెదంగశెట్టి అప్పలనసంగ గారి వర్ధంతి సందర్భంగా కూడా నేను పేద మహిళలందరికీ చీరలు పంపిణీ చేశాను. అదేవిధంగా ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులు ఘనబాబు గారి జయంతి అంటే పుట్టినరోజు రావడం జరిగింది. ఆ పుట్టినరోజు నాడు ఆయన వేడుకలకు దూరంగా ఉండాలి అని నిశ్చయించుకోవడం, కేక్ కటింగ్లు కానీ ఏమి చేయొద్దంటే దాన్ని కూడా సేవాభావంతో అందరికీ లబ్ధి చేకూర్చి వా లబ్ధి చెందిన వారందరికీ ఆశీస్సులు ఘనబాబు గారికి ఉండాలని చెప్పి నేను మరి వార్డులో పేదలైన చాలా పేదగా ఉన్న వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ మంచాలు ఉన్న వారి అందరికీ నేను వెళ్ళి అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కూడా నిత్యావసర సరుకులు రేషన్ వాళ్ళకి ఒక నెల రేషన్ ఇవ్వడం జరిగిందండి. వారందరూ ఆశీస్సులు తెలియజేశారు. మా ఘనబాబు గారు ఇంకా చక్కగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదేవిధంగా నా సేవలు కూడా వాళ్ళందరూ మెచ్చుకోవడం జరిగింది. ఇది ఈ లాక్డౌన్ నేపథ్యంలో చేశాను. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా కూడా అన్నార్తులైన ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు రోడ్ సైడ్ అంతా మన లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళకి ఇళ్ళు కూడా లేవండి, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ నేను అంటే మన రాజకీయాలకు అతీతంగా ఎందుకు చెప్పానంటే వార్డు పరిధిలో చేసేది అయితే రాజకీయం అంటారు, ఓటర్లకే వేస్తున్నాను కాబట్టి రాజకీయం అంటారు. అది నేను ఆ విధంగా సేవ చేయకూడదు. మొత్తం సేవ చేయాలంటే అది అందరికీ గుర్తుండాలి కాబట్టి ఎవరికైనా నా పరిధిలో పరిధి తీసుకోకుండా
మొత్తం ఎవరికైనా నా దృష్టిలో ఉన్న ఎవరైనా అన్నార్తులు కానీ ఎవరు ఉంటే వాళ్ళందరికీ మధ్యాహ్నం పట్టు తీసుకువెళ్ళి భోజనాలు అందజేయడం జరిగింది. ఇది ఎందుకంటే రాజకీయ లాభాపేక్ష లేకుండా చేయడం జరిగింది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. అయితే రాజకీయంలో రాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చేసిన తర్వాత ఈ రాజకీయ అనుభవం మీకు ఎలాగుంది? యాక్చువల్గా నేను రాజకీయం రాకముందు నేను ఒక బిల్డర్గా నేను వృత్తిరీత్యా నేను బిల్డర్గా ఉన్నానండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత అంతకుముందు కూడా నేను సామాజిక సేవ చేసేవాడిని. ఎందుకంటే నేను సీతారామరాజు నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి కార్యదర్శిగా ఉన్నాను. ఇలా ఉంటూ మా కాలనీలో కానీ లేకపోతే ఏదైనా ఒక స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు మందులు అందజేయడం కానీ, అదేవిధంగా మరి ఇక్కడ చలివేంద్ర ప్రతి సంవత్సరం చలివేంద్ర పెట్టడం కానీ, ఇలా ఏదైనా ఒక సేవ చేయాలనే దృక్పథం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా నేను రాజకీయాలే ఉండాలి, రాజకీయంలో ఉండాలి, సేవ చేయాలని ఎవరికి లేదు కాబట్టి నిబంధన అనేది ఉండదు కాబట్టి నేను నా వంతు సామాజిక సేవ ఉన్నది కాబట్టి దాంట్లో సేవల భాగంగా ఇలాంటివన్నీ చేసేవాడినండి. ఏదైనా మట్టి వినాయక విగ్రహాలు పంచడం కానీ కాలనీలో కానీ ఏదైనా ఒక చేయాలి అని ఒక సంకల్పించినప్పుడు ఇలాంటివి ఏవైనా గుర్తొస్తే అంటే కంపల్సరిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి నేను ఆ సర్వీస్ చేసేవాడిని. అదేవిధంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత మా ఘనబాబు గారి స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో నేను రాజకీయాలు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయంలో మామూలుగా ఇండివిజువల్గా చేసే సర్వీస్ కన్నా రాజకీయాల్లో సర్వీస్ చేసే సేవ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ప్రజలకి అని చెప్పి తలచి ఆయన ద్వారా ఆయనకి దగ్గర తీసుకెళ్ళి ఏమైనా సమస్య ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి ఉదాహరణకి పెన్షన్లు కానీ పెన్షన్స్ కానీ అదేవిధంగా పేద వాళ్ళందరికీ అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ ఇళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ మా వార్డు నుంచి తీసుకుని వెళ్ళి అదేవాడికి ఒంటర్మైల పెన్షన్ కానీ అదే తర్వాత వృద్ధాప్య పెన్షన్లు కానీ ఈ పెన్షన్లు చేయడం కానీ ఇదే ఇళ్ళ పట్టాలు ఇప్పించడం కానీ ఇలాంటి వాటిలో కీలక పాత్ర పోషించాలని చెప్పడం ఉంది. ఈ ఇలాంటి సర్వీస్ చేస్తున్నప్పుడు ఇది ఈ ఏదో మన జోబిలోంచి ఒక వ్యక్తికి ఒకసారి చేసామంటే అది ఒక నెల వరకు ఆయనకు అవ్వచ్చు. అదేవిధంగా ఇలా లాంగ్ టర్మ్ సర్వీస్ జరిగితే అంటే పెన్షన్ ద్వారా జరిగితే వాళ్ళ ఉన్న తృప్తి చూసిన తర్వాత నాకు చాలా తృప్తి అనిపించింది. అది నిజంగా నాకు తృప్తి కలిగించిన అంశం అండి. అయితే మీ వార్డు కాకుండా ఎల్జీ పవర్ మిషన్ ఘటనలో పక్క వార్డులో కూడా వెళ్ళి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామని అంటున్నారు, మీకు అలా చేయాలని ఎలా అనిపించింది? యాక్చువల్గా ఇప్పుడు సర్వీస్లో ఉన్నవాళ్ళు సర్వీస్ చేస్తే జనాలు గుర్తిస్తారండి, తను రాజకీయ లాభాపేక్షతో ఉన్నాడా లేకపోతే నిజంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడా అన్నది జనాలు గమనిస్తూనే ఉంటారు. అంటే నా వరకు నేను చెప్పాలనుకుంటే యాక్చువల్గా నేను ఈ సేవ చేయాలనే దృక్పథం ఉంది కాబట్టి దుస్సంఘటన జరిగింది మన ఎల్జీ పాలిమర్స్ సంఘటన నిజంగా ఎవ్వరూ కూడా ఊహించలేని సంఘటన. మరి ఆ రోజు మే 7వ తారీఖు తెల్లవారుజామున 3:30 జరిగింది. 3:30 జరిగిన వెంటనే మా ఎమ్మెల్యే గారు 5 గంటలకే అక్కడికి వెళ్ళి అక్కడ అందరినీ పరామర్శించి అక్కడ పరిస్థితిని చక్కదిద్ది ఆయన నిజంగా ఎవరు కూడా అలాంటి ఆ సంఘటన స్పందించాలని చెప్పి కానీ అక్కడికి వెళ్ళాలని కానీ సాహసం చేయలేదండి. అలాంటిది మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే ఘనబాబు గారు అది చేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము కూడా ఆ సంఘటనలోని జరిగిన బాధితులందరూ మరి చాలా భయభ్రాంతులై అదే అక్కడి నుంచి కాకుండా చాలా చోట్ల పరుగులు ఇట్టి వచ్చితే ఇక్కడ బుచ్చిరాజుపాలెం ఉన్న చర్చిలో కానీ కాకానగర్లో ఉన్న శివాలయం వద్ద కానీ తలదాచుకోవడం జరిగింది. వాళ్ళందరి వద్దకు వెళ్ళి మేము ఈ మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా అరటిపళ్ళు పళ్ళు కానీ అదేవిధంగా లస్సీలు బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ అందించడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంకా చాలా దగ్గర తలదాచుకుంటున్నారని తెలిసి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి చందర్నగర్లోని ఎలపువానిపాలెంలో మరి పీజీవీఆర్ కాలనీలో ఉన్న వాసులందరూ అక్కడ ఉంటే వాళ్ళందరూ అన్నార్తులై ఉండి ఎవరు పెడతారని చూస్తుంటే అంటే ఆ సంఘటన వల్ల వాళ్ళు అసలు ఒక భయభ్రాంతులైపోయి అక్కడ అలా దల్దాచుకుంటే మేము వెళ్ళి మరి ఆ భోజనాలు తీసుకెళ్ళి అందించడం జరిగింది. అదేవిధంగా కొత్తపాలెంలో కూడా చాలామందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరైనా మానవత్వంగా స్పందించాలి, ఎందుకంటే సర్వీస్లో బాగున్నాం కాబట్టి మేము ఏంగా స్పందించాము. స్పందించి మా వార్డు కాదు మా వార్డు అని పరిధి తీసుకొని అలా ఉండలేదండి, సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాం కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ సేవలు చేశామండి. అయితే 90వ వార్డులో పీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు, ఈ వార్డులో సమస్యలపై ఎటువంటి దృష్టి పెట్టారు, మీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ వార్డులో సమస్యలు అంటే సుదీర్ఘంగా వార్డులో సమస్యల మీద బాగా తెలిసిన వాడిని కాబట్టి సుదీర్ఘంగా వార్డులో పనిచేస్తున్న నాయకుడిగా నేను సమస్యలను గుర్తించడం జరిగింది. ఇక్కడ ఈ వార్డు విభిన్న స్వరూపం నెలకొని ఉందండి.
ఒకటీ లక్ష్మీనగర్ అబ్లాక్ చూస్తుంటే కొండవాలు ప్రాంతం, అలా కిందకు వస్తే ఏపీఎస్సీబీ కాలనీ కానీ సుసర్ల కాలనీ కానీ సీతారామరాజు నగర్ కానీ ఒక అపార్ట్మెంట్ ఏరియా అపార్ట్మెంట్ పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్తే గ్రామీణ పాత గ్రామ ప్రాంతం బుచ్చిరాజుపాలెం, అదొక విధంగా ఉంటుంది. అంటే విభిన్నంగా స్వరూపం నెలకొన్న వార్డు 90 వార్డు. ఫస్ట్ విధంగా తీసుకుంటే ఫస్ట్ 90 వార్డులో లక్ష్మీనగర్ అబ్లాక్ తీసుకుంటే అబ్లాక్లోని చాలా సమస్యలు నెలకొన్నాయి. అక్కడ వేసవి వస్తే నీటి అదడి నెలకొని ఉంటుంది, నీటి అదడి నివారించాలి. అదేవిధంగా మరి రక్షణ గోడలు కూడా అక్కడ వేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద వర్షం వస్తుంటే ఆ ముంపు అది జారి కిందకి అలా మొత్తం మట్టి పొలాలు పడిపోయి అక్కడ అంతా డ్యామేజ్ జరిగే ఉంది, దానికి రక్షణ గోడలు నిర్మించాలి. అక్కడ అలా ఉంటే ఇక్కడ వచ్చేసి కిందకు వచ్చేసరికి మరి మౌలిక వసతులు లేకుండా ఉన్నాయి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ. ఇప్పుడు ఈ సుమారు గత ప్రభుత్వంలో మేము చాలా చేశాము, మా ఎమ్మెల్యే గారు చాలా చేశారు. ఇక్కడ ఎన్ఎస్టీఎల్ గోడ తొలగించి రక్షణ గోడ తొలగించి ట్రాఫిక్ సమస్య క్లియర్ చేశారు. అదేవిధంగా రోడ్లు అయితే చక్కగా చాలా చక్కగా వేశారు. ఇప్పుడు ఆ రోడ్లు 24x7 నీటి పథకం వల్ల దాన్ని తవ్వడం జరిగిందని మళ్ళీ దాని మీద ఏమీ కనీసంగా ఒక లేయర్ కూడా వేయలేదు, రోడ్లన్నీ పాడైపోయే దుస్థితి దీనస్థితి నెలకొన్నాయి. వాటిలన్నింటినీ మళ్ళీ మరమ్మతు చేయించాలి. మేమైతే ఎన్నికైన తర్వాత రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ కల్పనలో మొదటగా దానికి ఇది ఇస్తాం, ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయండి. బుచ్చిరాజుపాలెంలో డ్రైనేజ్ వ్యవస్థ అంతా చాలా దీనిగా ఉంది. అలాంటి వ్యవస్థను కూడా ఒక గాడిలో పెట్టి మరి నిధులు అయితే మన నగరపాలక సంస్థ నుంచి నిధులు తీసుకొచ్చి ఇలాంటి వసతులకు అన్నింటికి ప్రాధాన్యత ఇచ్చి మరి ఎవరికి ఏ సమస్య ఉన్నా నేనున్నాను అంటూ నేను నిలబడి వాళ్ళందరి సమస్యలు ఏదైనా సమస్య వస్తే తీర్చి నేను వాళ్ళందరికీ ఒక వెన్నుదన్నుగా ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ 90 వార్డులందు ఈ రాజకీయ అనిశ్చితి కాకుండా రాజకీయంగా మనం చేసే వాళ్ళకి కాకుండా సామాజిక సేవ చేస్తూ మనుషుల్లో ఒకడుగా ఉండి వాళ్ళ మధ్య మనవాడు అన్న పేరైతే నాకు ఉన్నదండి. మన బొమ్మిడి రమణ మన బొమ్మిడి రమణకి అయితే ఏ సమస్య చెప్పినా వెంటనే పలుకుతాడు, అందుకని నన్నైతే ప్రజలందరూ గుర్తించున్నారండి. అది నిజంగా నాకు సంతోషదాయకం. అయితే రాజకీయాలకు అత్యంతంగా లాక్డౌన్ టైంలో సేవలు అందించానని, అలాగే ఎల్జీ పారిశ్రమిక ఘటనలో కూడా బాధితులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, అదే వార్డులో ముఖ్యంగా కాలువ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఆ సమస్యపై దృష్టి సారిస్తున్నామని, వార్డు ప్రజలు చేసే సేవా కార్యక్రమం వల్ల నేను గెలుపొందే అవకాశం చాలా ఎక్కువగా ఉందని భూమిరావు గారు చెప్తున్నారు. వైజాగ్ లోకల్ న్యూస్ కెమెరామ్యాన్ జోసెఫ్తో వాల్మీకి గోపాలపట్నం.